శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన కోటదుర్గ అమ్మవారి ఆషాఢమాస సందర్భంగా శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు మాట్లాడుతూ పూర్వం నుంచి నూతనంగా వస్తున్న ఆచారం అన్నారు. ప్రప్రథమంగా ఈ సంవత్సరం నుండి ప్రారంభించామన్నారు. పూర్వము వర్షాలు లేకపోవడం వల్ల ఈ ఉత్సవం నిర్వహించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీశ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢమాస సందర్భంగా శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శాకంబరీ ఉత్సవం పూర్వం నుంచి సనాతనంగా వస్తుండేటువంటి ఆచారం. మనం ప్రప్రథమంగా ఈ సంవత్సరం ప్రారంభం చేశాం. పూర్వం దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు వరగర్వం చేత బ్రహ్మదేవుని తపస్సు చేసి బ్రహ్మదేవుడి తపస్సు మెప్పును పొందినటువంటి వాడై తన దగ్గర ఉండేటువంటి గ్రంథములను శాస్త్రములు యావత్తును కూడా వశపరుచుకొని ఏవి బయటికి ఇవ్వకుండా అల్లరబెట్టేటువంటి కారణంగా వర్షములు పడడం మానేసి దుర్భిక్షం ఏర్పడింది. తద్వారా దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అమ్మవారు శతాక్షి అనేటువంటి 100 కన్నులతో అవతారం ఎత్తి ఒక కన్ను ద్వారా నీటిని బయటికి విడిచిపెట్టారు. అయితే పంటలు పండడానికి నీరు ఒకటి ఇచ్చినంత మాత్రాన కొంత వ్యవధి కావాలి కాబట్టి దేశంలో ఉండేటువంటి అందరూ కూడా కరువు దుర్భిక్షంతో బాధపడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా ఆమె శాకంబరి అవతారాన్ని ఎత్తి తన ఒంటి నుండి కూడా శాకములు కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా వేసుకొని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారానే ఉండేటువంటి ప్రజల పిల్లలందరికీ దాహార్తిని అన్నార్తిని తీర్చిందని చెప్పి